దేశవ్యాప్తంగా రైతాంగ సమస్యలపై మరో దశ ఉద్యమానికి సమాయత్తం కావాలని కర్షక కార్మిక అఖిల భారత సదస్సు పిలుపునిచ్చింది. ఈ సదస్సు న్యూఢిల్లీలోని తలోట్కర స్టేడియంలో గురువారం జరిగింది. ఈ జాతీయ సదస్సులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసగించిందని విమర్శించారు. రైతాంగ సమస్యలపై మరో దశ ఉద్యమానికి సమాయత్తం కావాలన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం అన్ని పంటలకు మద్దతు ధరలు ప్రకటించి మద్దతు ధరల గ్యారంటీ చట్టం తేవాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా రైతుల పంట రుణాలను ఒక దఫా మాఫీ చేయాలని కోరారు. కేంద్ర విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని, వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగింపు ఆపాలని కోరారు. సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈరోజు ఢిల్లీ రైతాంగ ఉద్యమం సందర్భంగా ఏదైతే మోడీ ప్రభుత్వం ఇచ్చే హామీలు ఉన్నాయో ఆ హామీలు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవడంతో మరొక దశ ఉద్యమాన్ని నిర్వహించడానికోసమే ఈరోజు ఢిల్లీలో ఈరోజు అఖిల భారత రైతు సదస్సు కార్మిక సదస్సు జరుగుతూ ఉంది. భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు కూడా ఈ సదస్సు ద్వారా పిలిపివ్వడం జరిగింది. ప్రధానంగా రేపు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మాసాల్లో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా రైతాంగ సమస్యల మీద ఈ ఆందోళన కార్యక్రమాలు పోరాట కార్యక్రమాలని ఈ సదస్సు నిర్ణయించబోతా ఉన్నది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి ఈ సదస్సు డిమాండ్ చేస్తా ఉన్నది. అలాగే అన్ని పంటలకు కూడా పంటల బీమా పథకాన్ని వర్తింపజేయాలని చెప్పేసి కోరుతా ఉన్నది. అదేవిధంగా ఈరోజు వ్యవసాయ పంపిణీ మీటర్లు పెట్టద్దు, కేంద్ర విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని చెప్పేసి కూడా సదస్సులో డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు చర్చించి భవిష్యత్ కార్యాచరణ సదస్సు ప్రకటిస్తూ ఉన్నది. కాబట్టి రైతులందరూ కూడా సంయుక్త కిసాన్ మోర్చా నిర్వహిస్తున్న రైతు ఉద్యమంలో పాల్గొనవలసిందిగా మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తాము.